Hi guys, welcome back to our channel GSR Buddy. నేను మీ కళ్యాణ్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎంతమంది చూస్తున్నారో అదే నోటిఫికేషన్ ద్వారా చూస్తున్నారో థంబ్నైల్ చూసి చూస్తున్నారో నాకు ఐడియా లేదు ఎందుకంటే మన ఛానల్లో రాంగ్ వీడియోస్ పెట్టక చాలా కాలమైంది. సో నోటిఫికేషన్స్ చాలా మందికి వెళ్ళట్లేదని అయితే నాకు అర్థమైపోయింది. సో మన ఛానల్ ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్ జస్ట్ కన్సిడర్ చేసి చేసేయండి. సో విషయం ఏంటంటే వీడియో ఫ్యాస్ట్ వీడియో ఏం కాదు, జస్ట్ మీకు త్రీ నోటీస్ లాగా చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ అండ్ కామెంట్ రియాక్షన్ అండ్ ఒక టాపిక్ మీద మీరు చెప్పే ఒక టాపిక్ మీద చాలా మంది చెప్తే దాని గురించి డెప్త్గా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ వన్ క్వశ్చన్ అనమాట. సో మీరు క్వశ్చన్ ఇవ్వడానికి ఏం లేదు, కింద హ్యాష్ట్యాగ్ కేఎస్ అని క్వశ్చన్ ఇవ్వండి మీది. ఓకేనా, మీద ఏదైతే క్వశ్చన్ అది ఉందో. సో ఎగ్జాంపుల్కి ఫోన్ బ్యాలెన్సెస్ 249 ఎందుకు ఉంటాయి, 199 ఎందుకు ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ కామెంట్ రియాక్షన్ ఏంటంటే నేను నిన్న షార్ట్ పెట్టాను. సో ఫ్యాట్ షార్ట్ ఏంటంటే దాంట్లో ఒక ముస్లిం అమ్మాయి భగవద్గీత అని చదివి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది అని చెప్పి కొంచెం ప్రౌడ్గా ఉంటుంది ఇండియన్ కాబట్టి అని పెడితే ఒక, సో ఇది అగెనిస్ట్ ఏం కాదు క్రిస్టియానిటీ, సో చేసి చెప్తున్నా. ఆ క్రిస్టియన్ అబ్బాయి అని మెసేజ్ పెట్టాడంటే ఇది మా బైబిల్లో ఉన్నది, మా బైబిల్లో అమ్మాయి చెప్పింది, దీంట్లో గొప్పే ఉంది అని చెప్పాడు. నేను చెప్పింది ఏంటి, అరే ముస్లిం అమ్మాయి భగవద్గీతలు చూసి చదివి చెప్పింది రా అయ్యా అంటే మా బైబుల్లో కూడా ఉంది అంటున్నారు. ఏంటో బ్రో అసలు ఇలాంటి మీ కామెంట్స్ మీద రియాక్షన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, అదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అండ్ డీటెయిల్డ్ వన్, అంటే డీటెయిల్డ్గా ఒక దాని మీద, అంటే లైక్ మీకు ఐడియా ఉండే ఉంటుంది తెలుగు బడి క్రాంతి బ్లాగర్ అంటే చేస్తారు, హౌ టు ఇట్ వర్క్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అంటే దాని గురించి డీటెయిల్డ్గా సింగిల్ వీడియో అనమాట. లైక్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, పాలిటిక్స్ ఎలా పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లైక్ అసెంబ్లీ సీఎం ఎలా ఎలర్ట్ చేస్తారు, సో అది బిజినెస్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, సో ఇలాంటి డీటెయిల్డ్గా ఒక టాపిక్ మీద డీటెయిల్డ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు చేసిన ఏంటంటే కామెంట్ చేయండి, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్స్ లైక్ బీటీఎస్ కానీ ఏమైనా బయోగ్రఫీస్ కానీ ఒక డీటెయిల్ టాపిక్ కావాలంటే కింద వెంటనే కామెంట్ చేయండి, కింద వెంటనే కామెంట్ చేయండి. యాజ్ ది వీడియో గైస్, అర్థమైంది కదా, ఏదో ఒకటి కామెంట్ చేయండి, వీడియో నచ్చిన నచ్చిపోయిన లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.